ఇక్కడ జూన్ 2018 కు ఆనే స్వదాత్రి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఆర్ఓసి దగ్గర కంపెనీ రిజిస్టర్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ 1 ఇయర్ అక్కడ నడిపించిన తర్వాత సెకండ్ ఆఫీస్ మాదాపూర్ లో మా అక్టోబర్ 2019 ఓపెన్ చేసి ఇప్పటిదాకా అక్కడ ఆ ఏపో సొసైటీలోనే వాళ్ళు ఆఫీస్ ని నడిపిస్తున్నారు. ఆనే చూపించడానికి పబ్లిక్ అందరూ కూడా చూపించడానికి దాదాపు 20 వెహికల్స్ ని హైర్ చేశారు. అన్ని టాప్ వెహికల్స్ బెంజ్ ఫార్చునర్ అన్ని ఎస్యూవీ వెహికల్స్ తీసుకొని ప్రజలందరూ కూడా చూపించడానికి ఏదో పెద్ద కంపెనీ పెద్ద వీళ్ళందరూ కూడా స్కీమ్ ఉంది మంచి అందరూ కూడా మంచి చేస్తారని చెప్పి చూపించడానికి షో ఆఫ్ చేయడానికి అన్ని 20 వెహికల్స్ ని హైర్ చేసి ఆ ఆఫీస్ దగ్గర పెట్టుకునేవాడు. అదే విధంగా పెద్ద పెద్ద ఫంక్షన్స్ అరేంజ్ చేసి పెద్ద పెద్ద మీటింగ్స్ అరేంజ్ చేసి వాళ్ళందరితో కూడా మోటివేషనల్ టాక్స్ అరేంజ్ చేసి మీరు పెద్ద సంపాదిస్తారు ఈ కంపెనీ ఒక మంచి కంపెనీ అని చెప్పి కూడా కస్టమర్స్ కూడా చెప్పడంతో కూడా చాలా మంది ఈ ఒక వలలో పడిపోయినారు. అదే విధంగా ఈ రోజు మొత్తం మన ముగ్గురిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎర్లగడ్డ రఘు ఈజ్ అ రెసిడెంట్ ఆఫ్ విజయవాడ అదేవిధంగా శ్రీనివాసు ఈజ్ అ నేటివ్ ఆఫ్ గుంటూరు మీనాక్షి అని చెప్పి ఈజ్ అ నేటివ్ ఆఫ్ కర్ణాటక ఈ ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది ఈ ఇప్పుడు చాలా మంది మనం చూస్తున్నారు మీరు కూడా చూస్తున్నారు రియల్ ఎస్టేట్ లో ఇక్కడ మనం కొంతమంది ఫ్లాట్స్ కానీ ప్లాట్స్ బుక్ చేసే వాళ్ళు ఇవి ఎవరు డెవలప్ చేస్తున్నారు వాళ్ళు కూడా నేను కోరుతున్నాను యూఆర్ ప్లీజ్ వెరిఫై చేయండి ఎవరెవరు మార్కెటింగ్ చేస్తున్నారు ఎట్లా మార్కెటింగ్ చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఎవరో వచ్చినారు ఇలాంటి వాళ్ళు స్వదాత్రి వాళ్ళు వచ్చినారని చెప్పి వాళ్ళకి అందరు కూడా మార్కెటింగ్ ఇస్తే కాదు కదా వాళ్ళు ఏం స్కీమ్ లాంచ్ చేశారు ఎట్లా ఎందుకంటే అల్టిమేట్లీ వాళ్ళు ఫ్లాట్స్ ఇచ్చేవాళ్ళు లేదంటే వాళ్ళు ప్లాట్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది నా దగ్గర వచ్చినారు వాళ్ళు ఫ్లాట్స్ బుక్ చేశారన్నారు అక్కడ పోతే మాకు ఆయన ఇంత అడ్వాన్స్ ఇవ్వలేదు ఇంత అడ్వాన్స్ లేదని చెప్పి వాళ్ళు చెప్తలేరు. వీళ్ళ దగ్గర ఏమో ఆల్రెడీ వాళ్ళు బాండ్ ఇచ్చేశారు అని. సో ఎవరు కడుతున్నారు ఎవరు ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీస్ మార్కెటింగ్ ఇచ్చేటప్పుడు మీరు వెరిఫై చేయాలి ఆ మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఆయన మంచివాడా చెడ్డవాడా ఆయనకి ఏమాత్రం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా ఆయన ఏం స్కీమ్ లాంచ్ చేశారు అది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ కేసులు కూడా వాళ్ళ ప్రమేయం ఉందా మనం వెరిఫై చేస్తాం వాళ్ళ ప్రమేయం ఉంటే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇద్దరితోని ఇక్కడ మనం చూస్తున్నాను ఎన్ఎస్వి ఎన్విఎస్డి అనేవాడితోని ఇక్కడ ఒక కేపిఆర్ ఎలైట్ అని చెప్పి బాచుపల్లిలో రెండు చోట్ల వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పి చెప్తుంది. ఇలాంటి ఇక్కడ చూడడానికేమో మంచి మంచి బ్రోచర్స్ చేస్తున్నారు పబ్లిక్ ఈ బ్రోచర్స్ ఈ పిక్చర్స్ చూసి కూడా అవును ఈయనకి ఈలే ఈ కట్టే వాళ్ళే ఈయనకి ఏజెన్సీ ఇచ్చారని చెప్పి కూడా చాలా మంది ఆయన దగ్గర బుక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈయన ఏం చేస్తున్నారు మీరు కట్టడంతో మీకు మంత్లీ రెంటల్ వస్తుంది కదా మనకు 10,000 రూపాయలు రెంట్లు వస్తే మనకు దాదాపు చాలా మనకు తగ్గిపోతుంది మన ఈఎంఐ తగ్గిపోతుంది అని కూడా చాలా మంది డబ్బులు కట్టడం జరిగింది. సో ఈ డెవలపర్ చేసేవాళ్ళు కట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కట్టేవాళ్ళు వాళ్ళు ఎవరికి మార్కెటింగ్ ఇచ్చే ముందు వాళ్ళు వెరిఫై చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. లేదంటే వాళ్ళు ఏమాదారు ఇలాంటి స్కీమ్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా ఏముంటే వాళ్ళపైన కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసులు కూడా ఇద్దరు కంపెనీస్ పైన కూడా మనం డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాను వాళ్ళు ఏమాదారు ప్రమేయం ఉందా ఎంత డబ్బులు తీసుకున్నారు ఎన్ని ఫ్లాట్స్ బుక్ చేశారనేది కూడా మనము చూసుకుంటాను. అదేవిధంగా పబ్లిక్ మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను ఆల్రెడీ సైబరాబాద్ పోలీసు తెలంగాణ పోలీసు చాలాసారి అందరు కూడా కోరడం జరిగింది. ఎక్కడ కూడా దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ మీరు అందరు కూడా కష్టపడితేనే డబ్బులు వస్తుంది మీరు అట్లా ఇట్లా ఏదో ఎక్కువ తక్కువ టైంలో ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది లేదంటే ఎక్కడ ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు 1% ఇవ్వడానికే కింద పైన అయినప్పుడు వీళ్ళు నెలకు 10% నెలకు 9% 4% ఎక్కడి నుంచి వస్తుంది ఈయన దొంగతనం చేయాలి లేదంటే ఎవరికో మోసం చేయాలి లేదంటే ఎవరు పారిపోవాలి మూడో ఆప్షన్ ఉంటాం ఆయనకు. ఇనీషియల్లీ వచ్చినప్పుడు ఏమైంది నీకు ఇనీషియల్లీ దుకాణం పెట్టినప్పుడు వచ్చింది డబ్బులు వచ్చినప్పుడు కొంతమంది ఇచ్చినారు తీసుకున్న వాళ్ళు స్టార్టింగ్ బాగా వస్తుంది వాళ్ళు వచ్చినప్పుడు చూసి ఇంకా వాళ్ళ రిలేటివ్స్ తీసుకొచ్చి పెట్టినారు అట్లా ఏమంటే ఒక గుంతను తీసేస్తారు మళ్ళీ ఇంకోటి గుంత తీస్తారు ఈ గుంతను ముంచుతారు మళ్ళీ ఇక్కడ అట్లానే ఒక్కటి తీసుకుంటా పోతారు అది ఎన్లెస్ అయిపోతుంది ఎక్కడో దగ్గర బ్రేక్ అవుతుంది బ్రేక్ అయినప్పుడు ఇట్లా మోసం జరిగిపోతుంది. చిన్నగా స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 1 ఇయర్లో 156 crores ఈఎస్ కలెక్టెడ్. సో పబ్లిక్ మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను మీరెవరు కూడా ఇలాంటి స్కీమ్లో డబ్బులు పెట్టొద్దు మీరందరూ కూడా ఎక్కడాదరూ ఎక్కువ వడ్డీ ఇచ్చి మీకు తక్కువ టైంలో మీకు డబ్బులు ఎక్కువ వస్తుందని చెప్పి ఎవరు ఆశ చూపిస్తే వాళ్ళని నమ్మొద్దు. అదేవిధంగా మీరు ఇల్లు కొనుక్కోవాలి ప్లాట్స్ చేయాలి కానీ ఇలాంటి స్కీమ్స్ కూడా పెట్టొద్దు మీరు పెట్టే ముందు వెరిఫై చేయాలి. ఇప్పుడు ఆయనకు తక్కువ 1 ఇయర్లో అంతా మీకు ఇస్తానని చెప్తే మీ ప్లాట్ ఫ్రీ అవుతుందంటే ఎట్లా ఫ్రీ అవుతుంది ఆయనకు డెఫినెట్లీ ఆయన మోసం చేయాల్సిందే. ఫ్లాట్ కూడా ఇప్పుడు మీకు ఎవరు వస్తే రెంట్ వస్తుంది కానీ ఆ రెంట్ ఎవరు రాకుండా మీకు రెంట్ ఇస్తారంటే డెఫినెట్లీ మస్ట్ బి హ్యావింగ్ ఏదో స్కీమ్ ఉంది ఆయన దగ్గర
పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను ఎవరు కూడా ఇలాంటి స్కీమ్ లో పెట్టొద్దని చెప్పి మరీ కోరుతున్నాను మీకు ఎక్కడదరు ఇలాంటి సమాచారం ఉంటే ఎవరు ఇలాంటి స్కీమ్ చేస్తున్నారంటే ప్లీజ్ మన వాట్సాప్ నంబర్ 9490617444 కు తెలియపరచాలని చెప్పి కోరుతున్నాను లేదంటే డైల్ 100 కూడా ఫోన్ చేయండి లేదంటే మాకు వచ్చి చెప్పినా డెఫినెట్లీ వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంటే చైన్ సిస్టం అంటే ఇది ఏం చేశారంటే ఏజెంట్స్ ఏజెంట్స్ ద్వారా ఆనే వాళ్ళు మళ్ళీ అగైన్ వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ ద్వారా మళ్ళీ ఇంకా పెట్టుకున్నారు ఈయన ఎక్కడ కూడా ఫ్రంట్ లో ఎక్కడ కూడా లేదు ఈయన పేరు అన్ని కూడా ఏజెంట్స్ ఇప్పుడు 30 మంది ఏజెంట్స్ చూసి వాళ్ళు 1450 మంది వాళ్ళ ఏజెంట్స్ ద్వారా పెట్టడం జరిగింది వాళ్ళు కూడా మళ్ళీ సబ్ ఏజెంట్స్ ఇచ్చారు అదే అది ఇప్పుడు వెరిఫై చేయాలి కొంతమందికి అడ్వాన్స్ ఇచ్చాను అంటున్నారు కొంతమందికి కమిషన్ ఇచ్చాను అంటున్నారు ఎవరు స్టార్టింగ్ వచ్చారు కదా వాళ్ళు కొంతమందికి ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నమ్మిస్తానికి కొంతమందికి డబ్బులు ఇస్తారు కొంతమందికి ఇంట్రెస్ట్ ఇస్తారు వాళ్ళు అది చూసి వేరే వాళ్ళు వస్తారు అది ఇంకా ఎంక్వైరీ చేయాలి వీళ్ళు ఇప్పుడు అంటున్నారు కదా కొన్ని ఫ్లాట్స్ దగ్గర అనే అమౌంట్ ఇచ్చారని చెప్పి ఎన్ని ఫ్లాట్స్ గా అమౌంట్ ఇచ్చారు అదే విధంగా ప్లాట్స్ కూడా అనే ఇచ్చారంటున్నారు షాద్ నగర్ లో ఫరూక్ నగర్ లో మనము ప్లాట్స్ తీసుకుని అన్నారు అక్కడ ఎంత అడ్వాన్స్ ఇచ్చినారు ఎన్ని ప్లాట్స్ బుక్ చేస్తున్నారు ఎంత మంది గానే ఇచ్చినారు అనేది కూడా చూసుకోవాలి మనం అదే అది వెరిఫై చేయాలి ఇంకా ఎందుకంటే అంత ముందు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫైనాన్స్ బిజినెస్ చేశారని కూడా చెప్తున్నారు అని పాత కేసు అది వెరిఫై చేయాలి అది వెరిఫై చేయాలి అనే పైన ఆయన డైరెక్టర్ అని ఆయన కూడా డైరెక్టర్ ఈ కంపెనీలో ఒక వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ అని ఏది లేదు అందరు కూడా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ అగ్రిమెంట్ కూడా మనకు వెదర్ దట్ వాళ్ళకి చెప్పారా లేదన్నది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది ఇప్పుడు అన్నారు కదా ఈ ఎన్ఎస్విడి వాళ్ళతోని అనే ఫ్లాట్స్ బుక్ చేశారంటున్నారు వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చారు బట్ అక్కడ పోతే వాళ్ళకు మనం బుక్ చేశారు కానీ మీ పేరు ఉందనే తెలియదు అంటున్నారు వాళ్ళు కస్టమర్స్ కి ఇప్పుడు ప్లస్ అదేవిధంగా ఎక్కువ మంది కూడా అనే అమ్మి ఉంటారు ఒకే ప్లేట్ ముగ్గురు నలుగురు కూడా అమ్మి ఉంటారు ఎందుకంటే దేర్ ఇస్ నో రిజిస్ట్రేషన్ కదా అదేవిధంగా ప్లాట్స్ కూడా చేసి ఉంటారు అని అది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది ఇప్పుడు అరెస్ట్ చేశాను కదా రేపు పోలీస్ కస్టడీ తీసుకుని క్యాష్ రికవరీ ఏం లేదు బ్యాంక్ లో ఉంది కానీ ఓన్లీ 6 lakh rupees ఉంది ఒక వెహికల్ ఫార్చునర్ వెహికల్ ని ఒక 6 lakh rupees మనం సీజ్ చేయడం జరిగింది ఈ అంతా కూడా క్యాష్ బిజినెస్ ఇది ఒక రూటీన్ గా రాసుకుంటూ వచ్చారు వాళ్ళు ఇంత డబ్బులు వచ్చింది ఇంత ఇచ్చాను అని చెప్పి రోజు రాసుకుంటూ వచ్చారు ఎప్పుడు ఎప్పుడు అది డబ్బులు వచ్చేది తక్కువ అవుతుంది ఇచ్చేది ఎక్కువ అవుతుంది అప్పుడు దుకాణం లేపేస్తారు లేదు అంతా కూడా క్యాష్ 156 crore కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారా జరిగింది ఎంత ఏజెంట్స్ ద్వారానే చేసింది అది ఇంకా తేలాలి లాస్ట్ 6 months నుంచి బాగా నడిచింది ఇది లాస్ట్ ఎక్కడ ఈ మాదాపూర్లో ఆఫీస్ స్టార్ట్ చేశారని అప్పటి నుంచి బాగా నడిచింది అక్టోబర్ నుంచి బాగా నడిచింది తక్కువ టైంలోనే ఎక్కువ మంది అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది లేదు అలాంటిది లేదు ఇంకా మనం ఇన్వెస్టిగేట్ చేయాలి అది లేదు మనం వీఆర్ కాన్ఫిడెంట్ మనకంతా ఉంది ఆ కెపాసిటీ ఉంది అంతకుముందు కూడా చాలా కేసెస్ మనం వేలాది కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తెలంగాణ పోలీసు సైబరాబాద్ పోలీసు డెఫినెట్లీ విల్ హ్యాండిల్ దిస్ కేసు అది చూడాలి ఇప్పుడు ఇప్పుడు మనము నాకు దొరికింది ఇప్పుడు 2 డేస్లోనే మనం అంతా ఇన్వెస్టిగేషన్ చేయలేము కదా నాకు ఇప్పుడు 2 డేస్లో రాత్రి పగలు మన ఆఫీసర్స్ అందరూ కూడా కూర్చొని మన అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్ నేతృత్వంలో మన ఏసీపీ మాధాపూర్ శ్యామ్ ప్రసాదు మన రవీంద్ర ప్రసాదు మన అంత ముందు ఉన్న ఇన్స్పెక్టర్ రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా నవీన్ కుమార్ ఇన్స్పెక్టర్ మన అడిషనల్ డీసీపీ ప్రవీణ్ యూడబ్ల్యూ మన విజయభాస్కర్ రెడ్డి శ్రీనాథ్ వీళ్ళందరూ కూడా కలిసి చాలా మనము వి హావ్ డన్ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాస్ట్ 2 డేస్లో మనం ఎక్కడెక్కడ డబ్బులు వచ్చింది ఎట్లా పోయింది చెప్పి ఇప్పుడు ప్రాథమిక సమాచారం నేను చెప్పింది కూడా లేదు కొంతమంది ఏమైతుందంటే ఇప్పుడు కొంతమంది నేను అన్నాను కదా ఫస్ట్ వచ్చిన వాళ్ళు దే మస్ట్ హావ్ టేకన్ సమ్ అమౌంట్ వాళ్ళు ఎంత అమౌంట్ ఇచ్చారు ఎంత తీసుకున్నారు అనేది మనం వెరిఫై చేయాలి ఇప్పుడు అది ఆడిట్ చేయాలి మనం
నేను చెప్పాను కదా ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది 10% ఇంట్రెస్ట్ లాగి ఉంటారు వాళ్ళు వస్తుంటుంది ఇప్పుడు లాస్ట్ అది కొంతమంది ఇంకా అని తెలుగు ఏం చేశారంటే ఇంట్రెస్ట్ వస్తే మీరు తీసుకోవద్దు మా దగ్గర పెట్టండి మీకు ఇంకా ఎక్కువ దానిపైన కూడా నేను ఇంట్రెస్ట్ ఇస్తానని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి కొంతమందికి కొంతమందికి ఏమో తెలిసి ఇలాంటి స్కీమ్ పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఇమీడియట్లీ తీసుకుంటారు కొంతమంది అది కూడా అక్కడే రొటేట్ చేసి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తుందని కూడా చెప్పినారని చెప్పి చెప్తున్నారు అది కూడా ఎన్క్వైరీ చేయాలి ఇప్పుడు మెయిన్ ఏమంటే మనకు ఈ ఫ్లాట్స్ బుకింగ్ చేయడంలో ఎంతమంది అక్కడ ఎందుకంటే చాలా డబ్బులు తీసుకున్నారు ప్లస్ ఈ ప్లాట్స్ అమ్మడంలో అది మెయిన్ మనకు చీటింగ్ ప్లస్ ఈ డైలీ ఫైనాన్స్ లో ఎక్కడ 87 క్రోర్స్ కలెక్ట్ చేశారు కదా దట్స్ ఇంపార్టెంట్ అది తెలుస్తుంది అది మనం ఎందుకంటే డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాను ఎందుకంటే చాలా మంది ప్రమేయం ఉండొచ్చు ఇది మనం ఇప్పుడు ప్రాథమికంగా ఈ ముగ్గురు పైన మనం గుర్తించాను డెఫినెట్లీ వచ్చే రోజు ఉంటుంది డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ ఎందుకంటే ఇప్పుడు ఆ ఏజెంట్స్ పైన కూడా బాధ్యత ఉంది ఎందుకంటే ఎవరో వచ్చి మీకు ప్లాట్స్ అమ్ముతారు ఎవరో వచ్చి ఫ్లాట్స్ అమ్ముతారు మీరు డబ్బులు కలెక్ట్ చేయాలి ఎట్లా మీరు 4% ఎట్లా కలెక్ట్ చేస్తారు 4% to 9% ఎట్లా వస్తుంది మీకు ఎట్లా అనే దొంగతనం చేయాలి ఒకటి లేదంటే మోసం చేయాలి ఒకటి లేదంటే పారిపోవాలి మూడు ఆప్షన్ ఉంటాం మనకు వేరే ఆప్షన్ ఉండదు టూ ఇంత టైంలో 1% కంటే ఎక్కువ ఇవ్వడానికి బ్యాంక్ చాలా కసరత్తు చేస్తున్న సమయంలో మీకు 4% ఎట్లా ఇస్తారు అది సాధ్యమే కాదు అలా అర్థం చేసుకోవాలి ఏజెంట్స్ కూడా ఏదో వాళ్ళు చెప్తున్నారు మంచి ఆఫీస్ పెట్టారు మంచి మాకు కార్స్ చూపిస్తున్నారు బెంజ్ కార్ చూపిస్తున్నారు ఫార్చ్యూనర్ చూపిస్తున్నారు అని చెప్పి లేదంటే ఎవరో మంచి వచ్చి మీరు ఇంద్రుడు చంద్రుడు మీరు సాధించవచ్చు అని చెప్పి ఎవరో చెప్తే అంత మాత్రం మీకు డబ్బులు రాదు కదా వాళ్ళు ఏజెంట్స్ కూడా బాధ్యత ఉండాలి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏడిచి నాకు నేను అట్లా కలెక్ట్ చేశాను ఇట్లా కలెక్ట్ చేశాను అని చెప్తే కాదు సో ఇంకా మనం డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు అని చూసి ఎవరో డబ్బులు కట్టినారు మళ్ళీ వాళ్ళు చెప్పినట్లు వేరే బ్యాంక్ అకౌంట్లో ఏమాదారు ఉందా ల్యాండ్ ఏం చేశారని కూడా చూసుకుని మనం విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అక్యూజ్డ్ బాగానే ఎంసీఏ చేసినారు ఐబీఎంలో పని చేసినారు తర్వాత ఒక కాలేజ్లో లెక్చరర్ కూడా పని చేయడం జరిగింది ఉంది ఎందుకంటే అంతకుముందు కూడా ఆయన విజయవాడలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు ఫైనాన్స్ బిజినెస్ చేశారు ఆయనకు ఉంది ఆ నాలెడ్జ్ ఉంది అందుకు ఇంత మూడు రకాల స్కీమ్ అనే డ్రా చేయడం జరిగింది లేదు అలాంటిది ఏం లేదు అందుకు ఆయన మూడు కంపెనీలు చేసి ఆ మూడు కంపెనీ ద్వారానే ఈయన బిజినెస్ చేయడం జరిగింది ఏది అక్కడ దాకా ఆగింది అది మార్చికి ఆగిపోయింది లేదంటే ఇంకా ఎక్కువ అయ్యేది మార్చికి ఆగిపోయింది అది కరోనాతోనే అరికట్టింది ఇంకా కొంచెం ఇంకా ఒక 100 crores దాకా వెళ్ళేది అది అది ఇంకా మనం ఆ స్టేజ్ పోలేదు ఇంకా మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి ఇప్పుడు అంతా బాధితులు వస్తున్నారు మనకి ఇప్పుడు ఇప్పుడే నా దగ్గర ఒక 20 మంది వచ్చారు వాళ్ళ దగ్గర ఏం అగ్రిమెంట్ ఇచ్చారు వాళ్ళు ఎక్కడెక్కడ ఇచ్చారు ఆ ఎన్ఎస్వి దగ్గర ఇచ్చారా ఈ కేపీఆర్ ఫ్లాట్స్ ఇచ్చారా లేదంటే అక్కడ షాద్ నగర్లో ప్లాట్స్ ఇచ్చారనేది మనం డీటెయిల్స్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత బాధలు వచ్చిన తర్వాత మనకు ఒక పెద్ద పిక్చర్ వస్తుంది ఎట్లా ఎవరు రాయినారని చెప్పి చూసుకుని ఎందుకంటే ఈ స్కీమ్లో మనం ఫిక్స్ చేయాలి ఫస్ట్ స్కీమ్లో ఎంతమందికి డైరెక్ట్లీ ఇచ్చారు సెకండ్ స్కీమ్లో ఎంతమందికి థర్డ్ స్కీమ్లో ఎంతమందికి ఆ ప్లాట్స్లో సెకండ్ స్కీమ్లో ఎంతమంది ప్లాట్స్ బుక్ చేసుకున్నారు ఎంతమందికి వాపస్ డబ్బులు ఇచ్చినారు కూడా చూడాలి తర్వాత దెన్ ఫ్లాట్స్లో